हेलो हाय अंडी वेलकम बैक टू अवर चैनल जस्ट अद्वैक एला उन्नारू बागुन्नारा नेनु चाला बागुन्नानु ई रोजु वीडियो लो मनं हेयर गुरिंची तेलुसुकुंदामंडी हेयर लो कर्ली हेयर सॉफ्ट हेयर लॉन्ग हेयर इंका हेयर स्टाइल फुल गा वच्चेसि इप्पुडु रकरकालुगा हेयर स्टाइल्स उन्नायंडी कानी मनं नेचुरल गा मनकु स्मूथ हेयर कर्ली हेयर अनेवि ఉంటాయి కదండి. ఓకే, కర్లీ హెయిర్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడతారు. సాఫ్ట్ హెయిర్ వస్తే ఎనీ టైం మనం టైం సేవ్ అవుతుంది ఇక్కడ వేసుకోవడానికి. ఓకే, చెప్పడం ఏంటంటే సాఫ్ట్ హెయిర్ గురించి మనకి సిల్కీ హెయిర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అందుకు ఈరోజు మనం చెప్పబోయే ఈ హోమ్ రెమెడీలో ఈ చిట్కాతో మనకు సాఫ్ట్ హెయిర్ అనేవి ఈజీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేసామంటే కంటిన్యూగా ఒక 3 మంత్స్ మనకు ఆటోమేటిక్గా హెయిర్ అనేవి స్మూత్గా తయారవుతాయండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా. కలుపుకోవడానికి బౌల్ చిన్న స్పూన్, ఇది ఏంటంటే షుగర్. కనిపిస్తుందండి షుగర్, షుగర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ, అది ఏదన్నా కావచ్చు, ఎనీ షాంపూ మీరు యూజ్ చేసే షాంపూ. మేమైతే ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు దీంతో చూపిస్తున్నాను. షాంపూ అండి. ఓకే, షాంపూ దీనికి కొలతలు అంటూ ఏం లేవండి. మనం హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవచ్చండి, మనకి ఎంత కావాలంటే అంత. ఓకే, కనిపిస్తున్నదా ఇదండి, ఎంత కావాలంటే అంత షాంపూ. ఓకే, మీకు క్లారిటీగా లేకపోతే చూడండి ఉందా లేదా షాంపూ అనే డౌట్ ఉంటే ఇదిగోండి క్వాంటిటీ, ఇంత మనకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇది వచ్చేసి షుగర్, షుగర్. ఓకే, ఈ షుగర్ షుగర్ మాత్రం కంపల్సరీ ఇందులో యాడ్ చేసేసి ఇది మొత్తంగా మిక్సీలో చేసేసి మనం హెడ్ బాత్ చేస్తాం కదండి, ఆ హెడ్ బాత్ మన షాంపూలో ఈ షుగర్ని యాడ్ చేసేసుకొని హెడ్ బాత్ చేస్తామంటే మాత్రం కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి. మనం హెడ్ బాత్ వీక్స్ ఎన్ని టైమ్స్ చేస్తామో అన్ని టైమ్స్ అండి. ఒక మైండ్ ఏంటంటే మనం యూజ్ చేసే షాంపూలో షుగర్ యాడ్ చేసుకొని హెడ్ బాత్ చేస్తామంటే మాత్రము హెయిర్ స్మూత్ అవుతుందండి. దీని మైండ్ ఒపీనియన్ ఇదండి, దీని కాన్సెప్ట్ వచ్చేసి ఇదేనండి. మన షాంపూలో షుగర్ యాడ్ చేస్తామంటే, షాంపూలో షుగర్ యాడ్ చేస్తామంటే హెయిర్ మాత్రము సాఫ్ట్ అవుతుంది, స్మూత్ అవుతుంది. ఓకే, ఇదండి దీని మొత్తం. ఓకే, చూసారా గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే మీకు ఈ టెక్స్చర్ చూపిద్దామనేసి గ్యాప్ తీసుకున్నాను ఇదండి. ఓకే, ఇలా వచ్చేస్తారు చూడండి, చూసారుగా. ఇలా అవుతుందండి ఇది. ఓకే, మనం హెయిర్ కోసం ఎన్నెన్నో షాంపూలకి హెయిర్ స్టైల్కి ఎన్నెన్నో చేస్తాము, ఆ క్రీమ్స్ ఎన్ని రాస్తాము, ఎందుకంటే మనకు జుట్టు బాగుంటేనే మన డ్రెస్సింగ్ కానీ మనం కానీ చాలా అందంగా కనిపిస్తాం. మనం డ్రెస్సింగ్ తగ్గట్టుగా హెయిర్ స్టైల్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కదా, ముందే ప్లాన్ చేసుకుంటాం. అలాంటిది మనం హెయిర్ స్టైల్ కానీ ఫస్ట్ మన స్టార్టింగ్ బేసింగ్ అంటే హెయిర్ బాగుండాలి కదా, హెయిర్ బాగుండాలంటే మనకి కేరింగ్ ఉండాలి కదా, జాగ్రత్తలు ఉండాలి కదా. అలాగా మనం ప్రతిసారి పార్లర్కి వెళ్ళి అమౌంట్ పెట్టి హెయిర్ స్టైల్ మార్పించుకోలేం కదండి, సాఫ్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ కట్ చేయించుకోవడం, ఆ కటింగ్ ఈ కటింగ్ ఏవో ఉన్నాయి హెయిర్ స్టైల్స్ వచ్చేసి. అలా కాకుండా సాఫ్ట్ హెయిర్స్ ఉంటే మనమే హెయిర్ ఏది ఏ హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా జుట్టు పెట్టుకోవచ్చు, అలాగే కదా. ఓకే, ఇప్పుడు సాఫ్ట్ హెయిర్ కూడా చేస్తారనుకోండి పార్లర్లో, కానీ అమౌంట్ పెట్టాలి కదా మనము.
ఎన్నిసార్లు అని పెడతాం చెప్పండి. ఒకసారి చేయించుకుంటే మనకు 15 డేస్ 20 డేస్ ఉంటుందంట, తర్వాత వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ అమౌంట్ పెట్టి మళ్ళీ సాఫ్ట్వేర్ చేయించుకోవాలి. అలా ఎందుకు చెప్పండి? ఇది మనం కంపల్సరీగా 3-4 మంత్స్ వాడామంటే నిజంగానే సాఫ్ట్ అయిపోతాయండి. రెగ్యులర్గా హెడ్ బాత్లో మర్చిపోకుండా మనము షుగర్ని యాడ్ చేసేసుకుంటే మన షాంపూలో బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది. ఓకే అండి. మీరు నాకు కామెంట్ చేయండి, ఏ డౌట్ ఉన్నా నేను కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను, ఏ విషయానైనా. ఓకేనా? కానీ మన ఛానల్కి సపోర్ట్ అయితే కంపల్సరీ చేయండి, మర్చిపోకండి. మీకు ఇంకా చాలా చాలా ఏ వీడియోస్ కావాలన్నా నేను చేసి పెట్టగలను. నాకు కామెంట్స్ మాత్రం చేయండి. ఐ హోప్ అండి చూసారుగా ఈ వీడియో, ఈ థిక్ పేస్ట్ అనేది ఇలా థిక్ పేస్ట్ అవుతుందండి. చూసారుగా ఇది హెయిర్కి చాలా మంచిదండి, స్మూత్ హెయిర్కి మంచిదండి. స్మూత్ అవుతుంది షాంపూ, షుగర్ వచ్చాయా చూసారా? షుగర్ అండి. చూడండి. ఓకే, ఐ హోప్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.